ఆంధ్రప్రదేశ్కి చిట్ట చివర గ్రామం ఇచ్చాపురం. అయితే ఈ ఇచ్చాపురంలో ఈసారి పోటీ ఎలా ఉందనంటే, ప్రతిసారి ఒక పార్టీ, ఈసారి ఒక పార్టీ అన్న తేడాలు కనిపిస్తున్నాయని కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి, ఇచ్చాపురం నియోజకవర్గం ప్రధానంగా ఏ సమస్యల మీద ప్రచారం సాగిస్తున్నారో మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రియా విజయ మనతో ఉన్నారు. మేడం, ఈసారి ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ కంచుకోట, ఈ కంచుకోటలో ఈసారి జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు గడిచిన 14 సంవత్సరాలు మరి ఇక్కడైతే మనందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చింది. వాళ్ళు ఇచ్చాపురం ముఖద్వారం యాక్చువల్లీ మన ఆంధ్ర రాష్ట్రానికి, మరి మన స్టేట్కి చిట్ట చివరి అనేటువంటి నియోజకవర్గం. ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి ఇది కానీ నోచుకోలేదు. ఈ ఇచ్చాపురం నియోజకవర్గము మనందరికీ తెలుసు 1951లో ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి లేదు. మీరు చూసినట్టయితే ఇప్పటికీ కూడా ఇక్కడ చాలామంది ఓల్డ్ పీపుల్ ఇంకా జాకెట్ కూడా వేసుకోలేని కల్చర్, అంటే అంత వెనకబడినటువంటి నియోజకవర్గం ఇది. మరి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా ఇక్కడున్న ప్రాబ్లమ్స్ మీద కానీ దీని మీద కానీ ఎవరు ఎప్పుడు పోరాటం చేయలేదనే చెప్పాలి. ఇక్కడ ఈ ఉద్యానానికి సంబంధించి, మరి దీన్ని ఉద్యానం అనే అంటారు ఇచ్చాపురం నియోజకవర్గాన్ని, మరి ఈ ఉద్యాన ప్రాంతంలో చూసినట్టయితే తీవ్రంగా 2-3 సమస్యలు ఉన్నాయండి. ఒకటి, కిడ్నీ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మరి దానికి పరిష్కారంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ తెలుసు 700 కోట్లతో మరి వంశధార ఫ్రెష్ వాటర్ బాడీని 805 గ్రామాలకు గాను ఇంటింటికి కొలై పనులు అవుతూ ఉన్నాయి. మోర్ దెన్ 60% పనులు అయితే అయిపోయాయి. ఆ తర్వాత రెండో సమస్య, ఇక్కడ ఎప్పుడు కూడా సైక్లోన్ జోనే, ఎప్పుడు కూడా కరెంటు తీవ్రత ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కవిటి మండలంలో మేము 11 KV ఇచ్చాము, మళ్ళీ 362ది మేము ఇంకా ప్రపోజల్ పెట్టాము కొరలంలో, సో దట్ నెక్స్ట్ జనరేషన్ అప్కమింగ్ డేస్లో ఇండస్ట్రియలైజేషన్కి పెట్టుకునే విధంగా ఈరోజు మేము పోరాటం చేసి ఇప్పుడు 4 మండలాల్లో కూడా ఎక్కడ కూడా కరెంటు ప్రాబ్లం రాకుండా 24 అవర్స్ కరెంట్ ఉండేటట్టుగా టౌన్ ఫీడర్ని మేము తీసుకొని వచ్చాం. ఇక్కడ సమస్యలపై మేము పోరాటం చేస్తున్నాం. ఏది ఓడిపోయినప్పటికీ కూడా మేము నిరంతరం ప్రజల్లో ఉన్నాము, నిరంతరం ఇక్కడ ఉన్న సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం. మరి మూడో సమస్య ఇక్కడ ఏమన్నా చెప్పుకోవాలంటే, ఇక్కడ అందరూ కూడా ఎక్కువ వ్యవసాయాలు ప్లస్ అందరికీ తోటలు ఉన్నాయి, అందరూ కూడా రైతాంగం చేసేవాళ్ళు. ఇక్కడ వర్షపాతము తక్కువ, గ్రౌండ్ లెవెల్ వాటర్ కలుషితం, దానివల్లే మనకి కిడ్నీ ప్రాబ్లం, అసలు టేబుల్ వాటర్ లేదు. సో మేము ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాము, ఏదైతే వంశధార ఫేజ్ 2 ఉందో అది పలాస వరకు వస్తుంది, దాన్ని మేము ఇచ్చాపురం వరకు పొడిగించడానికి మేము ప్రపోజల్ పెట్టున్నాము. తప్పకుండా రానున్న రోజులు ఇవన్నీ చేస్తాం. గతంలో కన్నా ఇప్పుడు ప్రజలు మేము వెళ్తున్నాము. ఈరోజు మనము క్యాన్వాసింగ్ ఇవాళ కవిటి మండలంలోని బీజీ పుట్టుకలో చేస్తున్నాము. అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, ఎప్పుడూ ఆదుకోలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇవాళ వాళ్ళకి 5 పాయింట్స్ ఉంటే క్రియాటిన్ 5000 ఇస్తున్నారు. ఇందాకే ఒక ఆయన చెప్తున్నారు, అమ్మ ఇవాళ నాకు 10,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, నేను డయాలసిస్ చేసుకుంటున్నాను, నాకు ఆయన దేవుళ్ళలాగా ఇవాళ అన్నీ వస్తున్నాయి, హాస్పిటల్లో మాకు ఫ్రీగా మందులు ఇస్తున్నారు అని చెప్పి అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఎవరు చేయలేదు, దీనికోసం ఎప్పుడు పట్టించుకోనూ లేదు. సో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇవన్నీ చేసాము. సో ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పాలి. ఇచ్చాపురం నియోజకవర్గంలో తొలిసారిగా మహిళకి టికెట్ అయితే ఈసారి రావడం జరిగింది. సో ఈసారి ఎలా ఉండబోతుంది అంటే, సీనియర్తో తలపడనున్నారు ఈసారి అండి. ఇప్పుడు నేను మీకు చెప్పిందే సీనియారిటీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్లో చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 ఇయర్స్లో చేసి చూపించారు. మళ్ళీ ఆ 5 ఇయర్స్లో మనందరికీ తెలుసు 2 ఇయర్స్ కరోనా. మీరు చూడండి, ప్రపంచం మొత్తం మన వైపు చూసింది. వాలంటీర్ వ్యవస్థ పెట్టి మనం కరోనాని తట్టుదిద్దం చేసి చూడండి, ప్రతి రాష్ట్రంలోని మీకు అందరికీ తెలుసు కరోనా వ్యాక్సిన్స్ ఎక్కడ ఫ్రీగా ఇవ్వలేదు, ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఫ్రీగా ఇచ్చారు. అందరూ కూడా మెచ్చారు ఇవాళ, ఏది అన్నీ కూడా చూస్తున్నారు. ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు పెట్టి ఇంత చక్కగా చేశారు పేద పిల్లల వాడికి చేయడానికి. ఏ వాళ్ళ ప్రభుత్వం అప్పుడు వాళ్ళు ఏం చేశారండి, కేవలం అట్టడుగున్నట్టు బలహీన వర్గాలకి వాళ్ళు ఓట్ల కోసమే వాడారు తప్ప, పేద పిల్లల చదువుకి ఇంగ్లీష్ మీడియం చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు చేశారు. వాళ్ళు మంచి చేసేస్తుంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఓర్చుకోలేరు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి వస్తుందని ఎప్పుడు ఇది చేశారు. అంతేకాకుండా రైతు భరోసాలు సక్సెస్ అయ్యని చెప్పి కర్ణాటక సీఎం కానివ్వండి, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి సర్వే చేసి వాళ్ళు కూడా పెట్టడానికి సిద్ధమవుతున్నారు. మరి మన రాష్ట్రంలోని ఇంత మంచి వ్యవస్థలు స్థాపించి, ఒక సచివాలయ వ్యవస్థ ఉండివ్వండి, వాలంటీర్ వ్యవస్థ ఉండివ్వండి, మరి ఆర్బీకే, ఇవన్నీ కూడా వ్యవస్థల్ని చక్కగా నడుపుతున్నారు. ఎక్కడా కూడా 1 రూపాయి లంచం లేకుండా మెయిన్గా చేస్తున్నాం. మరి ఇంకా ఇక్కడ సమస్యలపైన మేము పోరాటం చేసాము, చేస్తున్నాం. చూడండి, ఇక్కడ అశోక్ గారు అంటారా, వాళ్ళకి ఏంటి లేదనే చెప్పాలి, ఏమి సమస్యల మీద కానీ ఏమీ చేయలేదనే చెప్పాలి, ఎప్పుడు పట్టించుకున్నది కూడా లేదు. మేము ఇక్కడ DMU ట్రైన్ ఏదైతే ఉందో
పలాస నుంచి వస్తున్న ప్యాసింజర్ని మేము ఇక్కడ హాల్ట్ పెట్టించుకున్నాం. అలాగే అక్కడ నుంచి మనకి భువనేశ్వర్ నుంచి వస్తున్న ఏదైతే వందే భారత్ ఉందో అది మేము హాల్టింగ్ కోసం ఇచ్చాపురంలో మేము సాయశక్తుల ప్రయత్నం చేసి చేసాం. ఎంపీ గారే అంటారు మేము రెండు ప్రపోజల్ పెట్టాము, రెండు స్టాప్లు అది పలాస అండ్ శ్రీకాకుళమే పెట్టామంట. వాళ్ళు ఇచ్చాపురమే పెట్టలేదు. ఇచ్చాపురము స్టాప్ పెట్టింది మేము, ప్రపోజల్ పెట్టింది మేము. అయినప్పటికీ కూడా ఏం చేస్తారంటే అది మేమే తెచ్చాం మేమే తెచ్చాం చెప్పుకుంటారు. ఎంపీ గారిది ఏమి చేసినా అవి కూడా ఈయనే చేస్తారని చెప్తారు. ఈయన సొంతంగా ఏం చేశారంటే ఎక్కడ పడితే అక్కడ శిలాఫలకాలు వేసారు రోడ్లు, మేము రోడ్లు వేసేస్తున్నాము అని. అండి ఎలక్షన్ రెండు నెలల ముందు మీరు శిలాఫలకాలు వేసేసి కొబ్బరికాయలు కొట్టేస్తే అయిపోతాయి రోడ్లు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారండి, ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను, మేము వచ్చిన తర్వాత ఎన్నో రోడ్స్ మేము చేసాము. మరి ఇప్పుడు అశోక్ గారు వెళ్తూ ఉంటారు ఆయన ప్రగడపుట్టుగా, ఆయన ఏదైతే వెళ్తున్నారో సోంపేట నుంచి ఇచ్చాపురం వరకు మేమేసాం ఆ రోడ్డు. ఆయన రోజు వెళ్తుంటారు, చూస్తుంటారు, ప్రచారానికి వెళ్తుంటారు, ఎన్నో రోడ్లు చూస్తుంటారు, అవన్నీ మేమేసినవే. కాకపోతే ఆయన జస్ట్ షో ఆఫ్, మేము నిజంగా పనిచేసాము. మా ప్రభుత్వం ఏంటి అంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, షో ఆఫ్ ప్రభుత్వం కాదు. ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా చేసి చూపించిన ప్రభుత్వం, అది ప్రజలు నమ్ముతున్నారు, మేము చేసి చూపిస్తున్నాం. ప్రధానంగా ఇచ్చాపురం నియోజకవర్గం అని కానివచ్చు, ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలు కిడ్నీ సమస్య, మరో పక్కన మంచినీటి సమస్య. పక్కనే ఇచ్చాపురంలోనే ఒక నది ఉన్నప్పటికీ కూడా తాగడానికి కూడా ఆ పట్టణంలో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. బహుదా నది కూడా ఉంది, అదే అంటున్నారు. ఇలాంటి సమస్యలు చాలా వరకు ఉన్నాయి, దీన్ని ఎలా చేయబోతున్నారు? యాక్చువల్లీ దీనికోసము లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మనకి బహుదా ఏంటి అంటే అక్కడ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యాము చెక్ డ్యాము అది హైట్ అయిపోయింది. సో దానివల్ల వాటర్ మాకు రావడం లేదు. ఇక్కడ ఒరిస్సా నుంచి వాళ్ళు ఇవ్వాల్సిన వాటర్ కూడా మాకు ఇవ్వడం లేదు, ఎంతైతే ఇవ్వాలో. లాస్ట్ టైం ఒరిస్సా మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు మనం ఈ ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను రెండుసార్లు చీకటి వెళ్ళి ఆ మేడం చెప్పడం జరిగింది. మనం వెళ్ళి చెప్తుంటే వాళ్ళు కొంత ఇస్తున్నారు. మనం ఇక్కడ శాశ్వతంగా మనం పరిష్కారం తేడానికి మేము చూస్తున్నాము. డెఫినెట్గా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీటన్నిటి మీద కూడా సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఇక్కడ సమస్యలన్నీ కూడా మేము ఇక్కడికి వస్తే ఇక్కడ రిజర్వాయర్ ఒకటి పెట్టాలని అనుకుంటున్నాం బౌద్ధ నదికి. సో దట్ ఎందుకంటే వాళ్ళు ఫ్లడ్ వచ్చినప్పుడే తీస్తున్నారు, అది తీయడం వల్ల మనందరం నష్టపోతున్నాం. సో వాటర్ స్టోర్ చేయడం కోసమని బౌద్ధ వాటర్ కోసం అక్కడ ఒక రిజర్వాయర్, కంచిల్ మండలంలో కూడా మహేంద్ర తనియ నుంచి కూడా మనకి అక్కడ కూడా వాటర్ లేదు, అక్కడ కూడా ఫ్లడ్ వస్తేనే ఓపెన్ చేస్తున్నారు గేట్స్. సో ఈ రెండు దగ్గర కూడా మేము రిజర్వాయర్ ప్రపోజల్స్ అయితే పెట్టున్నాం. ఓకే, ప్రధానంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో మీకు సీట్ రాకముందు నుంచి కూడా కొంతమంది ప్రయత్నాలు అయితే చేశారు, సో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్గా ఉన్నారనుకోవచ్చా? ఎందుకు లేరండి, డెఫినెట్గా అండి. ఇప్పుడు నాయకుడు బలవంతుడు అయినప్పుడు అందరూ ఆస్పిరెంట్స్గానే ఉంటారు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము అందరము కూడా పార్టీకే కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు ఎవరికి వచ్చినా మేమందరం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. సో మేమందరము ఇప్పుడు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా చూడండి అందరం కలిసే వెళ్తున్నాం, ఒకళ్ళు రాకపోవడం కానీ ఒకళ్ళు ఇది కానీ లేదు. సో వర్క్ కూడా షేర్ చేసుకుని వెళ్తున్నాం. నేను వెళ్ళకపోయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న ఎంపీపీ గారు కానివ్వండి, అక్కడ సర్పంచులు కానివ్వండి, మేము వెళ్ళకపోయినా వాళ్ళు కూడా పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే ఎగరవేస్తా ఉంటున్నారు. గతం నుంచి కూడా ఇది టీడీపీకి కంచుగోటగా ఉన్న ప్రాంతం అయితే ఇది. ఈ ప్రాంతంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇస్తూ ఉంటున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్య, మరో పక్కన మంచినీటి సమస్యను కూడా త్వరలోనే తీరుస్తామని చెప్పి స్థానికంగా ఫిర్యాదు విజయ్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.